వాలైకుమ్ అసలాం వరహ్మతుల్లా వరకాతు సలాతు తస్బీహ్ గురించి ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది సంక్షిప్తంగా ఏమిటంటే ఎవరైనా అడపాదడపా చేస్తూ ఉంటే చేయవచ్చు దానికి ఆధారం లభిస్తుంది ఎవరైనా దానికంటే ఎక్కువ ప్రాముఖ్యత గల ఉదాహరణకు తహజ్జుద్ నమాజ్ మరియు సలాతుద్దు దుహ చాష్ నమాజ్ అని అంటారు సూర్యోదయం తర్వాత ఇరవై నిమిషాల నుండి మొదలవుతుంది జుహర్ సమయం ప్రారంభమయ్యేకి ఓ పదిహేను నిమిషాల వరకు ఉంటుంది ఈ మధ్యలో ఎప్పుడైనా చేయవచ్చు రెండు నాలుగు ఆరు ఎనిమిది ఎన్ని రకాలు కానీ ఇలాంటి ప్రాముఖ్యత గల నమాజులు ఏమాత్రం చదవకుండా కేవలం సలాతు తస్బీకే ప్రతి వారం వారంలో ఒక రెండు సార్లు ఈ విధంగా చేస్తూ ఉంటే అతనికి చెప్పాలి ఇంతకంటే ఎక్కువ ఘనత గల నమాజుల పట్ల శ్రద్ధ వహించండి అని ఇక చేయని వారికి చేయండి చేయండి అని మాటి మాటికి చెప్పే అవసరం లేదు ఈ మూడు విషయాలు నేను ఎందుకు చెప్పాను సలాతు తస్బీకి సంబంధించి ఏ హతీలు అయితే వచ్చాయో కొందరు పండితులు వాటి యొక్క ఆధారాన్ని బలహీనంగా అని మరికొందరు ప్రాణ ప్రామాణికమైనవిగా అంటున్నారు ఏది ఏమైనా కానీ మొత్తానికే జీవితంలో ఎప్పుడూ కూడా చేయకుండా ఉండే దానికి బదులుగా ఎప్పుడైనా ఒకసారి కనీసం చేస్తే అభ్యంతరం లేదు ఇన్షాల్లా